ప్రిలరా మన ప్రభువైన క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ ఎనిమిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం పేతురు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడునూ యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక ఆమె వ్యాఖ్యాన అంశం క్రొత్త నిబంధనలోని దైవ స్తోత్రాలు మన ప్రభువును మరియు రక్షకుడు వ్యాఖ్యానం పేతృ యొక్క రెండు పత్రికలు దేవుని స్థుతిగీతాలతో ముగించబడ్డాయి అవి రెండును కృప అనే అంశాన్ని కేంద్రంగా చేసుకున్నాయి పేతురు కేవలం వ్యక్తిగతంగా తనను రక్షించిన గురించి గూర్చి కాక తనను పునరుద్ధరించిన కృపను గురించి కూడా వివరిస్తున్నాడు ఇతని రెండవ పత్రికలో అతడు హతసాక్షిగా మరణించడాన్ని గూర్చి వ్రాశాడు ఒకటవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో ఈ విధంగా ఇట్టి ప్రత్యేకమైన సంగతులు ఈ పత్రికలు ఉన్నాయి త్వరలో అనగా అంత్యకాలంలో కనబడే అబద్ధ ప్రవక్తల ప్రభావాన్ని గూర్చి తప్పుడు బోధన గూర్చి వ్రాశాడు మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పేతురు తాను ప్రభువును రూపాంతరపు కొండ మీద రూపాంతరం చెందటం చూసిన అనుభవం గలవాడు అతడు క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని కన్నులారా చూచాడు పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు ఈ సంఘటన గూర్చి తాను మరణించి తిరిగి లేచే వరకు ఎవరికీ చెప్పొద్దని చెప్పాడు మతేశ్వార్త పదిహేడు తొమ్మిది ఇప్పుడు హతసాక్షి కాకముందుగా పేతురు దాని గూర్చి వ్రాశాడు అతడు కొండ మీద ఉండగా అతడు మోషే మరియు ఏలియాలు క్రీస్తుతో ఆయన ఎరూషలేములు నెరవేర్చబోవు గూర్చి మాట్లాడటం అతడు విన్నాడు లోకాసు వార్త తొమ్మిది ముప్పై ముప్పై ఏడు అది ఎంత ఘోరమైన మరణం సిలువ విధానం ఎంతో అవమానకరమైంది అంతేగాక పాపానికి అనగా మన పాపంలో నిమిత్తం అది దేవుని ఉగ్రతకు చెందినది రెండవ కొరింతి పత్రిక ఐదు ఇరవై ఒకటి పేతురు తన పత్రిక ప్రారంభంలో విశ్వాసుల ఆత్మీయ ఎదుగుదలను గూర్చి ఎలా ఆలోచించాడో అలాగే ముగింపులో కూడా ఆలోచించాడు ఒకట అధ్యాయం రెండు నుంచి పదకొండు వచ్చినాల్లో చూడండి మనం మనలను రక్షించిన కృపను ప్రశంసిస్తూ దాన్ని గూర్చిన జ్ఞానంలో మనం ఎదగాలి ఇది మాత్రమే మన జీవితాల్లో ఫలాలను ఫలింపజేస్తుంది ఈ కృపను గూర్చి ప్రబోధిన గాక నిత్యం మన మనస్సులు దీనితో నింపబడి ఉండాలి ఇది నిత్యత్వంలోనికి వెళ్లే వరకు ఉండాలి మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించే కృపయొందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడునూ యుగాంత జనం వరకును మహిమ కలుగును గాక అమేన్ ఆయనకు మహిమ ఇప్పుడును మరియు నిత్యత్వములో ప్రవేశించు వరకు ఉండును ఆమెన్ సహోదరుడు బ్రాయిన్ రెనాల్డ్స్ శుభములతో పొందన